సంఖ్యాపరంగా తక్కువగా ఉన్న పార్టీల గెలుపోటములను ప్రభావితం చేసే సామాజిక వర్గంగా క్షత్రియులు పేరు సంపాదించారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని డెల్టా ప్రాంతంలో రాజులు రాజకీయం ఆసక్తికరంగా ఉంటుంది. రాజులంతా ఏకతాటిపైకి వచ్చి అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. డెల్టాలోని కీలక ప్రాంతాలైన నరసాపురం ఆచంట అసెంబ్లీ స్థానాలతో పాటు నరసాపురం పార్లమెంటు స్థానంలో క్షత్రియ అభ్యర్థులు విజయం సాధించారు. ఎన్నికల వరకు అంతా సజావుగానే సాగుతున్నట్టు అనిపించిన ఆ తర్వాత ఒకరంటే ఒకరికి పొసగని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా నరసాపురం ఎమ్మెల్యే మధునూరి ప్రసాదరాజు ఆచంట నుంచి గెలిచి మంత్రి పదవి సంపాదించుకున్న చెరుకువాడ శ్రీరంగనాథరాజు రెండు వర్గాలుగా విడిపోయారు. ఇక ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు బీజేపీ అగ్ర నాయకులతో సన్నిహితంగా ఉండటం వల్ల వైసీపీలో ఆయనకు ప్రాధాన్యం తగ్గింది. ప్రోటోకాల్ ప్రకారం ఆయనను పిలుస్తున్న మిగతా ఏ విషయాలు ఆయనతో పంచుకునేందుకు పార్టీ నాయకులు ఇష్టపడటం లేదు. దీంతో ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా మంత్రి రంగనాథరాజు హాజరవుతున్నారు. మొదటి నుంచి జగన్కు వీర విధేయుడుగా ఉన్నటువంటి తనకు మంత్రి పదవి రాకపోవడానికి కారణం రంగనాథరాజు కారణమనే అసహనం ప్రసాద్ రాజులో కనిపిస్తుంది. దీనికి తగ్గట్టుగానే మంత్రి రంగనాథరాజు కూడా ఆధిపత్య రాజకీయాలకు తెరతీశాడు. దీంతో ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి వచ్చింది. మంత్రి తమ పక్క నియోజకవర్గం అయిన పాలకొల్లు నరసాపురంలో కూడా తన ఆధిపత్యాన్ని చూపించేందుకు ప్రయత్నిస్తుండడంతో ఈ వివాదం మరింత ముదురుతోంది. అందుకే రంగనాథరాజు వ్యవహార శైలిపై జగన్కు ఫిర్యాదు చేయాలని ప్రసాదరాజు వర్గం భావిస్తుంది. ఇప్పటికే రంగనాథరాజు వ్యవహారం జగన్ వద్దకు చేరిందని దూకుడు తగ్గించుకోవాలని మంత్రికి సూచించారని ప్రచారం జరుగుతుంది. అయినా ఆయనలో పెద్దగా మార్పు కనిపించకపోవడంతో మరోసారి రంగనాథరాజు వ్యవహారాన్ని జగన్ దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన వ్యతిరేక వర్గం పావులు కదుపుతోంది. మనస్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హ్యాండ్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో ఉండే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.